don't. ఓకేనా అన్నా అన్నకి కొంచెం ప్రతి ఒక్కరికి చెప్తున్నా టైటిల్ చూసి నిజంగా ప్రతి ఒక్కరు కొత్త మూవీ వెళ్ళొచ్చి వెళ్ళకూడదు అనుకుంటారు కానీ మీరు ఒకే ఒక్కసారి ఈ మూవీ వచ్చారనుకో థియేటర్లోకి మీరు ఎవరు ఇంక ఇక్కడ ఉండరు డైరెక్టర్ కడపే బాంబులు మీకు తెలుసు కదా కారం కారంలో ఉన్నదన్న నిజంగా టైలర్ చూస్తే ఈమెయితే నిజంగా అమ్మాయి కాదు రంభా ఊర్వశి ముద్దిరి చెల్లెలీమే ఇదైతే పక్క ఇంకొక ఆమె ఉన్నది ఆమె వెళ్ళిపోయింది మీకు మాకి ఎవరికి కుర్రలకి ఎవరికైనా నిజంగా బుర్ర పాడైపోతుంది ఎప్పుడో మేమందరం శ్రీదేవి గారిని చూసామంట ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మేము చూస్తున్నాం నిజంగా అన్న సినిమా అయితే అద్దరిపోద్ది టైలర్ చూసి డైరెక్టర్ గారు అన్న ఇక్కడ లేడు కానీ రాస్తుంటే డైరెక్టర్ అన్న ఒక్కసారి ఇతను చేయితే రాత నార్మల్ మనిషి రాసి రాత కాదు బ్రహ్మదేవుడు రాస్తాడు చూసారా అలా రాసాడు నిజంగా ఈ కథ టైలర్ అయితే అన్న అద్దరిపోయిందన్న మాకు చాలా బాగా నచ్చిందన్న కంపల్సరీ December 9th ప్రతి థియేటర్ ముందు రచ్చరచ్చే కంపల్సరీ అన్న సూపర్ చాలా బాగుంది భయ్ ఇప్పుడే చూశాను భయ్య AP 04 రామాపురం ఒకటే చెప్తాను అప్పట్లో బాలయ్య బాబు గారు సమరసింహారెడ్డి వీర్రెడ్డి నరసింహారెడ్డి ఎన్నెన్నో రెడ్డిలు ఇచ్చారు బాలయ్య బాబు గారు కడప సినిమా సార్ మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి బాలయ్య బాబు గారు వినబడుతుందా మీకు వినబడుతుంది ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి మామూలుగా లేదు ట్రైలరు పిచ్చెక్కిస్తుంది భయ్య ఆ AP 0 అన్నట్టు AP OS ఇందాక సోయిల్ అన్నట్టు అలానే ఉంది అంత కన్ఫ్యూజింగ్లో పెట్టేశారు మా అందరినీ సో అవసరానికి ఏంటంటే రెండు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ముగ్గురిలో వచ్చేస్తా ఒకసారి నా నుంచి ఒక చిన్న మూమెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ ట్రైలర్ అయితే చూశాను చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కడికి ఒక నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవుద్ది ఈ రోజుల్లో ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి ఎన్నెన్నో పోతూ ఉన్నాయి కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఇలా మనసుకు టచ్ అవుతాయి ఫస్ట్ టైం అంట సో మదర్ బ్లెస్సింగ్స్ అని ఒక అంటే ఎక్కడి నుంచో వస్తామయ్యా మనం ఎక్కడి నుంచో వస్తాం ఎక్కడ పడతాం ఎక్కడ పెరుగుతామో ఒక స్టేజ్ అని వస్తుంది ఫైనల్ గోల్ అనేది ఇండస్ట్రీ అని ఉంటుంది ఈయన ఇందాక చెప్తున్నప్పుడు నాకే బాధ అనిపించింది భయ్య నిజంగానే సో ప్రతి ఒక్కరు ఏంటంటే సక్సెస్ అవ్వాలని వస్తారు మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆ ట్రైలర్లోనే అర్థమైపోయింది సినిమాటోగ్రఫీగా సినిమా ఫోటోగ్రఫీ కానీ దాంతోపాటు BGM కానీ ప్రతి ఒక్క డైరెక్షన్ కానీ ఈవెన్ డైరెక్టర్ కూడా ఇందాక మాట్లాడేటప్పుడు విన్నాను ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా స్పీచ్లతో అల్లాడించారు సో ఆ స్పీచ్ల కంటే సినిమా ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో December 9 వస్తుంది సినిమా ఆ రోజు వచ్చి నేను మీ అందరికీ ఆ రోజు జెన్యూన్ రివ్యూ చెప్తాను సో అప్పటిదాకా వెయిట్ అయితే చేయదు ఇలా ట్రైలర్తో ఎంజాయ్ చేయండి సో ఇక్కడ ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇందాక క్యూటీ అంట ఒకళ్ళు హాటీ అంట ఇంకా సరే ఏం చేస్తాం ఎవరి కాలు పేర్లు పెట్టేసుకుంటున్నారు సరే తీరా ఒక అమ్మాయి నచ్చుతున్నాను కానీ ఇంకో మన జెస్సీ వచ్చి పేర్లు పెట్టేసుకుంటున్నాడు ఇంకేం చేస్తాం ఇప్పుడు సింగిల్స్ గురించి ఎందుకులే సో గైస్ మీరు కూడా సూపర్ హీరో ఆల్రెడీ హగ్ అయిపోయింది అలా హగ్ తీసుకుంటే బాగోదు కదా హీరోయిన్ దగ్గర సో ఖచ్చితంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి గుర్తు పెట్టుకోండి డిసెంబర్ 9 వస్తా ఆ రోజు మీ అందరికీ జెన్యూన్ రివ్యూ చెప్తా వచ్చారా అందరు అరే నేను వచ్చిరా బాయ్ మీ అందరి కోసం మీరు రాకుండా పోతున్నా అన్న కంగార్స్ అన్న కంగార్స్ మేడం అబ్బా మంచి సినిమాతో వస్తారు ఒరే ఇట్లా మాట్లాడు కదా ఏ ఇలాంటి ముచ్చట్లు మనకు అవసరం లేదు కానీ సినిమా అయితే ఏ దమ్మనం ఉంది అంటే సినిమా ఏ దమ్మనం ఉంది అంటున్నావు అనుకో సినిమా చూసినా అడుగుతారు అడగరా అన్న సినిమా చూడలేదు ఇప్పుడే ట్రైలర్ చూసిన December 9 దాకా ఆ వెయిట్ చేయి నేను వెయిట్ చేస్తలేను ఆ సినిమా కోసం అన్న జరగన్న ఒకసారి జరగన్న హీరో కటౌట్కి ఈ సినిమా పోస్టర్ మీద కొద్ది జరగండి మేడం పోస్టర్ చూసుకో అన్న కటౌట్ రొమాన్స్ వామ్మో కథ బాగానే ఉంది కానీ ఏం చూపిస్తావు అన్న వామ్మ నేను ఆల్రెడీ చూసిన అన్న ఆ ట్రైలర్ ఉంది కదా ఆ ట్రైలర్లో చూసిన రొమాన్స్ కంటే థ్రిల్లర్ ఎక్కువ ఉందయ్యో ఇదేదో కొద్దిగా మాసు క్లాసు రాయలసీమ గెటప్ అంట మొత్తం సెటప్లు గిటప్లు వామ్మ ఒక డ్రెస్లో ఉన్నాయి ఎడిటర్ ఏడన్న ఎడిటరు ఏమన్నా కట్ చేసిన ఆ సీన్లు అంటే నువ్వు ఆ సీన్లు అనుకోక సీన్లు మాత్రమే కట్ చేసిండు సూపర్ కట్ చేసిండు బాగుంది ఏదేమైనా ఈరోజు ఒక మంచి ట్రైలర్ చూడడం నాకు హ్యాపీగా ఉంది December 9 మాత్రం సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఇలాంటి సినిమాలు నువ్వు మరెన్నో చేయాలి మీ రాయలసీమ నుంచి మంచి మంచి హీరోయిన్లో మంచి మంచి హీరోలు ఇండస్ట్రీకి ఎంతోమంది రావాలి ఏంది
డౌటా ఏమ అడితివే మీ ఊరా మీ ఊరైతే మా ఊరైతే మన ఊరికే వచ్చింది సినిమా రిలీజ్ కి ఆ ఏంది ఏమంట హీరోయిన్ తో మాట్లాడిస్తావా ఉండు ఒక నిమిషం ఎందుకు ఆగతలేదు ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు సినిమా చాలా బా అనిపిస్తుంది జనాలకు కూడా అంతే నచ్చుతుందని ఆ అంటే అదే ఒక నిమిషం నచ్చితే వాళ్ళ రెస్పాన్స్ బట్టి మాకు ఒక నిమిషం జనాలకు నచ్చుతది ఎందుకంటే ట్రైలర్ అంత బాగా ఉంది నేనే నాలుగు సార్లు చూసినాయా ప్రసాద్ యాప్ లో నేను చూసి ఇంతకన్నా చెప్పినట్టు ఏ సినిమా కన్నా చెప్పినా అలాంటిది మన సినిమా ఆ రాయలసీమ హీరో వాయో నువ్వు ఆ మాటలు మాట్లాడుకో ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నావా ప్రొడ్యూసర్ రామరెడ్డి గారు ఏంది మంచి హీరోని పెట్టుకొని రాయలసీమలో ఒక మంచి స్టోరీతో వచ్చిందంటే మల్లటప్పగా సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు ఇండస్ట్రీలో ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు చిన్న పెద్ద హీరోలు ఆల్రెడీ నందు అని వచ్చిండు మన బిగ్ బాస్ నుంచి సోయల్ అని వచ్చిండు అరే తెలుసు రా భాయ్ బిగ్ బాస్ నుంచి అందరూ వచ్చారని చెప్తున్నా బిగ్ బాస్ వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నారు చాలా బాగుంది ట్రైలర్ మాత్రం ఒకటి రెండు సార్లు చూసినా ఏంది డిసెంబర్ 9కి మాత్రం రిలీజ్ తప్పకుండా రండి ఓకేనా గారు నాకు మాత్రం మంచి ట్రైలర్ చూపించిండు డైరెక్టర్ గారు అయితే నిజంగా ఏం సినిమా తీసినావన్నా నిజంగా ఫస్ట్ రోజే ఏంది డిసెంబర్ 9కి రిలీజ్ అవుతుంది సినిమా మాత్రం చాలా మంచి సినిమా తీసినావన్నా రాయలసీమలో మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్రెండ్స్ తోటి మంచి సినిమా ఇచ్చినావు ఇక డిసెంబర్ 9కి అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నానా ముందైతే రామరెడ్డి సార్కు హాయ్ చెప్పాలి సార్ ఎక్కడ ఉన్నాడు అయ్యో రామరెడ్డి సార్ ఎక్కడికి వెళ్ళిపోయాడా ఏం సార్ మంచి సినిమా ఇచ్చినావు మాకు డిసెంబర్ 9కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తావు రాయలసీమ ఏంది రాయలసీమ హీరో హీరోయిన్లు అంటే ఎట్లా ఉంటుందా కడప బాంబు బాంబు లెక్క ఉంటుంది సినిమా కూడా ఏంది ప్రొడ్యూసర్ కూడా రాయలసీమ అండి అమ్మో ఇది ఇంకా కథ వేరుందయ్యో ప్రొడ్యూసర్ కూడా రా మన రాయలసీమ అంట ఇంకా అలాంటప్పుడు మొత్తం రాయలసీమ వాళ్ళు ఉండాలంటే మామూలుగా ఉండదు కదా బాంబు కానీ ఏమైనా తెచ్చిరా ఏంది బాంబులు తెలియదా తేకుడు కూడా థియేటర్లో మేము బాంబులు వేలుస్తాము మామూలుగా వేలము డిసెంబర్ 9కి మాత్రం మా జోష్ మంచి జోష్ ఉంటుంది అన్నమాట ఇంకా వస్తాం మరి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సారు సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి సినిమా చూస్తేనే రామాపురంలో ఏం జరుగుతుంది మాత్రం తెలుస్తుంది కొత్త స్టోరీ చాలా కొత్తగా అనిపించింది ఇంకా హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వీళ్ళు నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా వీళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బీజం చాలా బాగుంది కొత్తగా ఉంది అంతా కొత్త ఆర్టిస్టులు ఎడిటింగ్ కావచ్చు ఇవంతా చాలా న్యాచురల్గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అది డిఓపి గురించి చెప్పాలంటే కెమెరా యాంగిల్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంది చాలా బాగుంది హాయ్ బ్రో ఏపీ 04 రామాపురం ఒక ట్రైలర్ చూసా అంటే నార్మల్గా అనుకోవచ్చు ట్రైలర్కి చెప్పడం ఏంటి రివ్యూ ఏంటని అంటే కొన్ని సినిమాలు వస్తాయి ఆ సినిమాని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏంటంటే ఇప్పుడు కామెడీ సినిమాలు కొన్ని యాక్షన్ సినిమాలు ఇలాంటివి రెగ్యులర్గా వస్తుంటాయి కానీ ఒక సీరియల్ కిల్లరు ఒక థ్రిల్లర్ ఇవేంటంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అన్నమాట ఇలాంటివి చాలా రేర్ చాలా తక్కువ వస్తాయి నాకు ట్రైలర్ చూసాక స్టార్టింగ్లోనే మనకి సీరియల్ కిల్లర్స్ చూపించారు నిజం అది ఏంటంటే ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు హీరో అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు వచ్చే ఎలిమెంట్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఈ ట్రైలర్ చూసాకైతే ఒక మంచి థ్రిల్లరు క్రైమ్ ఒక సినిమా రాబోతుంది డిసెంబర్ 9కి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే థ్రిల్లర్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్కి అయితే చెప్తున్నా ఒక మంచి మూవీ వస్తుంది ఖచ్చితంగా అందరూ థియేటర్కి అయితే వాచ్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరికీ నమస్కారం AP04 అంటే విజయవాడ AP04 అంటే మన కడప కడప అని తెలుసు కదా బాంబులు నిజంగానే ట్రైలర్ ఒక చూపించారు చాలా బాగుందండి నిజంగా రామాపురం అనే దానికి అసలు ఆ టైటిల్ RX100 అన్ని ఎలా అయితే వచ్చినాయి అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినాయి ఏదో చిన్న షార్ట్ కట్లు వచ్చినాయి అన్ని బ్లాక్ బస్టర్ కొట్టింది ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టింది ఎందుకంటే ట్రైలర్ చూస్తే ఒక పక్కన లవ్ ఒక పక్కన పల్లెటూరులో రైతు పడే కష్టం మొత్తం చూపించారు ఎక్కడ సించు కూడా తగ్గేది అన్నట్టు మెయిన్ చెప్పాల్సింది ఒక మనిషి ఎదురుకు వచ్చి నిలబడి ఇంత పెద్ద సినిమా తీశాడంటే దానికి కారణం ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో హీరోయిన్ అండ్ మొత్తం క్యాస్ట్ ఇకపోతే డైరెక్టర్ అన్న ఒక్కసారి హేమారెడ్డి అంట అన్న పేరు అన్న చిన్న వయసులోనే చాలా కష్టపడి 19 ఏళ్ళకే స్టోరీ రాశాడంట ఎంత ప్యాషన్ ఉంటే కానీ అలా రాయలేదు ఎవరు రాయలేరని నేను ముందు చెప్తాను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఈరోజు చిన్న వయసులో ఏ డైరెక్టర్ రాయలేదు ఫస్ట్ టైం అన్న నిజంగా చిన్న వయసులోనే మీరు స్టోరీ రాశారని ఇన్నాళ్ళు చెప్పారు నాకు తెలియదు యాక్చువల్లీ మీరు చెప్పారు ఇకపోతే 2023లో అయిపోయింది మొత్తం కథం అని అన్నారు కానీ ఈ సంవత్సరానికి వచ్చేస్తుంది ఇక డిసెంబర్ 9 వస్తుంది మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది ఇకపోతే హీరోయిన్ గారు అయితే మొత్తం చీప్చిన ట్రైలర్లో కథ కొంచెం కనబడ్డారు ఈ పోస్టర్లో మాత్రం బాగా కనబడుతున్నారు అందరికీ నిజంగా మేడం యాక్టింగ్ సూపర్ బాగా చేశారు చిన్నగా కనిపించారు మా ట్రైలర్లో మీకోసమే ఖచ్చితంగా సినిమాకి వస్తాం అండ్ హేమరెడ్డి అన్న కోసం ఖచ్చితంగా వస్తాం ఇకపోతే హీరో గారు మెయిన్ హీరో గారి గురించి చెప్పాలి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అది కాదండి
అవకాశం వాళ్ళు నటించిన విధానం ఏదైనా పద్ధతి అన్నీ చూడాలి. మన తెలుగోళ్ళు ఎంతమంది వచ్చిన ఆదుకుంటూనే ఉంటారు. అందులో ఫస్ట్ నెంబర్ వన్ మన తెలుగోళ్ళే సార్. నిజంగా మీ యాక్టింగ్ సూపర్ సార్. ఎలా ఈయన ఒక సీన్ ఉంది ట్రైలర్లో ఒక సీన్ చూపించారు, అది ఎలా ఉందంటే మిర్చిలో ప్రభాస్ కత్తి పట్టుకుంటే అలా ఉందో నిజంగా అదే రేంజ్లో ఉంది. నాకైతే నిజంగా చెప్తున్నా ఫైట్ సీన్లు బాగున్నాయి. మేం చెప్పాలి అసలు రైతుల గురించి చూపించారు సార్ మూవీలో, నాకు అది బాగా నచ్చింది అన్నది. ఇక అది అందరు డిసెంబర్ 9th రండి. మూవీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. AP04 రామాపురంలో మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. అందరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వచ్చేయండి. ట్రైలర్ ఇది జస్ట్ టిఫిన్ మాత్రమే, ఫుల్ మీల్స్ ఆ రోజు కనిపించింది. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే ట్రైలర్ చూశాను. AP04 రామాపురం. మా కడప వాళ్ళు కడప నుంచి వచ్చి మంచి మంచి సినిమా తీశారు బ్రో. ట్రైలర్ ఎలా ఉందంటే మా రైతుల కష్టాలు ఏంటి, మా కడప బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటి. మా కడప అంటే బాంబే గుర్తొస్తుంది అందరికీ, కానీ మా కడపలో కష్టాలు ఎలా ఉంటాయి, రూల్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి మా ట్రైలర్లో చూసాం మేము. సినిమాలో ఇంకా బాగా చూపించారు. దయచేసి అందరూ ట్రైలర్ చూడండి, చూసి మీకు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. మా రామన్న అఖిల గారు బాగా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. రామరెడ్డి అన్న, డైరెక్టర్ హేమరెడ్డి అన్న, మా వాళ్ళంతా గట్టిగా అంటే గట్టిగా తీసారు సినిమా. మా హేమరెడ్డి అన్న గురించి చెప్పాలంటే అన్న చాలా అంటే చాలా డెడికేటెడ్ పర్సన్. మా కడపలో చూసినాం మేము. ఖచ్చితంగా చెప్తున్నా బ్రో, ప్రతి ఒక్కరు డిసెంబర్ 9th మూవీకి రండి. ఖచ్చితంగా మీరు ఫుల్ మీస్ తీసుకొని వెళ్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా రండి, చూడండి. మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా AP04 రామాపురం టీమ్కి. నాకు చాలా సంతోషంగా ఉంది. రామచంద్ర గారు మా క్లాస్మేటు, సిఈసి తెలుగు మీడియం. మేము 2011 బ్యాచ్ మాది. నిజంగా నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా వాణ్ణి నేను స్క్రీన్ మీద చూడాలని ఎన్నో సంవత్సరాల కల నాకు కొడుక. నిజంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. రామచంద్రాన్ని స్క్రీన్ మీద ఎప్పుడైతే చూశానో నా మనసు నాకు మాటలు రావట్లేదు. ఈ సినిమా స్టోరీ ఎక్కడ కొడుక అంటే చూస్తున్నంతసేపు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఇట్లా జరుగుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది, ఇట్లా అవుతుంది అనేది కాలేదు. నిజంగా ఇవి ట్విస్ట్లు కానీ బాగుంటాయని నాకు అనిపిస్తుంది. నిజంగా మ్యూజిక్ అయితే బాగా రాశారు, లిరిక్స్ బాగా రాశారు. నువ్వే నువ్వే ప్రాణం అంటూ తెలిపే కాలం ఇకపై నువ్వు నేనవనా, ఎదనే ఎదనే తులిచే అని. నిజంగా లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. బాగుంది. హీరో హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు. సూపర్ సూపర్ హిట్. అలాగే రామాపురంలో 4 రాయలసీమ కడపలో చేసిన బాంబులే కాదు, సింహం. ఈ సింహం ఎప్పుడైనా సింహం సింహమే. రాయలసీమలో కానీ కడపలో కానీ హీరో హీరోయిన్ మాత్రం చాలా బాగా చక్కగా చేశారు, సూపర్గా చేశారు. కొత్తవాళ్ళని బాగుంది. నెక్స్ట్ సినిమా కూడా చేస్తారు తప్పనిసరిగా, హీరో హీరోయిన్ చేస్తారు. బాగుంటుంది, థియేటర్లో చూడండి, అందరూ అభిమానించండి. సింహం సింహమే. అన్నా ఆల్ ది బెస్ట్ అన్నా, అండ్ కంగ్రాచులేషన్ అడ్వాన్స్. ఆల్ ది బెస్ట్ మేడం, అడ్వాన్స్ కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్. ఇప్పుడే ట్రైలర్ చూసావయ్యా, AP04 రామాపురం అంట. టైటిల్ చూస్తే ఏమో వైలెంట్గా ఉంది, పైన పోస్టర్ చూస్తే ఏమో రొమాన్స్ ఉంది. మరి రొమాన్స్ ఉంటుందా వైలెంట్ ఉంటా ఉంటుందా అనేది చూడాలంటే ఇక డిసెంబర్ 9th వరకు ఆగాల్సిందే. డిఓపి అయితే సూపర్ ఉంది భయ్య, హీరో హీరోయిన్లు పక్కనే ఉన్నారు. ఇక మామూలు లేదు. రొమాన్స్ చూస్తే పోస్టర్ బాగుంది, రొమాన్స్ అండ్ సస్పెన్స్ ఉంటుంది. నాకైతే అనిపించింది సస్పెన్స్ ఉంటుంది. ఇక నలుగురు ఉన్నారు, వాళ్ళు నలుగురు ఏం చేస్తారా ఏందా అని. గ్రామ పెద్ద ఏమో లవ్ చేసుకోవద్దు అంటారు. ఈ ఏజ్ లవ్ చేయకపోతే ఇంకేం చేస్తాం మనం? లవ్వే కదా చేసేది. లవ్ చేస్తాం, ఇక అన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం. లవ్ చేసేది ఎందుకు, పెళ్లి చేసుకోవడానికే. ట్రైలర్ సూపర్ ఉంది భయ్య. డిఓపి మెయిన్, డిఓపి గారు చాలా చక్కగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ భయ్య, గూస్ బంప్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు అయితే టేకింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య అండ్ డిఓపి. హీరో హీరోయిన్ల రొమాన్స్ కొద్దిగా సీన్లు, ఒక రెండు సీన్లు ఉన్నాయి, అవి బాగా నచ్చినాయి నాకైతే. ఓకే, థ్యాంక్ యూ. అవును మేడం, నిజంగా అంటే డల్గా ఉన్నారు మేడం అసలు. ట్రైలర్ అయితే చాలా బాగుంది అన్న, నిజంగా సూపర్ అనిపించింది. ఒక అంటే
ట్విస్ట్లు అనేటివి అనిపిస్తున్నవి. ఇంకోటి ఏంటంటే న్యాచురల్ అనిపించింది. ఫైట్స్ అయితే కొద్దిగా ఇప్పుడు పల్లెటూళ్ళు ఎలా ఉంటావో అక్కడ ఉండే ఫైట్స్ అనేలాగానే కనిపించింది. ఇంకోటి స్టోరీ కానీ చాలా స్క్రీన్ ప్లే బీజిఎం అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హీరో గారు అయితే ఫైటింగ్స్ అయితే బాగా చేసినారు. హీరోయిన్ అయితే కొద్దిగా తగ్గించిన కానీ మూవీలో అయితే ఇంకా ఎగ్జాక్ట్ ఉంటుంది. అక్కడ రాయలసీమ అయినా సరే ఎక్కడైనా సరే మంచిగా చేసిండు, సూపర్గా ఉంది. ఏపీ 04 రామాపురం ఆ టైటిల్ చూసి నాకు చాలాసేపు అర్థం కాలేదు. మూవీ టీం చెప్పిన దాకా ఆ టైటిల్ అర్థం కాలేదన్న. ఆ కడప కోడ్ అని ఇప్పుడు దాకా తెలియదు. చాలా చాలా బాగుంది, చాలా సస్పెన్స్ ఉంది, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అసలు హీరోయిన్స్ అయితే ఏమైనా చేశారండి, చాలా గ్లామర్గా ఉన్నారు. ఈ సినిమాలో మంచిగా చెప్పుకోవాల్సింటే డిఓపి గారు, ఆ కెమెరా యాంగిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక బోయపాటి సినిమాలో ఎలా ఉంటుందో తమన్ గారు ఎలా ఇచ్చారో అఖండ సినిమాలో అలాగుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా ఏపీ 04 రామాపురం. సో డిసెంబర్ 9 వస్తుంది. దుమ్ము దులిసిపోయింది, ఇంకా రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టాలి. కడప కుర్రోళ్ళు చాలా కష్టంతో తీశారు, తక్కువ బడ్జెట్ అంటారు కానీ ఈ సినిమా చూస్తే అలా అనిపించదన్న. చాలా చాలా బాగా చేశారు, మంచి హిట్ కొడుతున్నాం మనం అంతే. ఇప్పుడే మనం ఏపీ 04 రామాపురం ట్రైలర్ చూసాం. ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య, అవుట్పుట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ హీరో గారి యాక్టింగ్ కానీ హీరో గారి యాక్టింగ్ కానీ మాత్రం చాలా మంచిగా ఉంది. ఫస్ట్ తీసినట్లయితే చాలా ఏమంటారు ఎక్స్పీరియన్స్తో తీసినట్టు ఉంది. గూస్ బాంబ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అంతా చాలా మంచిగా ఉంది. ఆల్ ద బెస్ట్ డిసెంబర్ 9 అయినా మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఏపీ 04 రామాపురం సినిమా ట్రైలర్ లాంచ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ అందరు బాగా వచ్చారు. మన ఫస్ట్ అన్న వెంకటరస్ అన్న మంచి ట్రైలర్ ఇది. మేడం మీకు కూడా ఫస్ట్ మూవీ, మీరు కూడా మంచి ఫ్యూచర్లో మూవీ చేయాలని అన్న, మీరు కూడా కొత్త వాళ్ళని మెయిన్గా ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది మనం అందరం కలిసి ప్రమోట్ చేయాలని మేడం వల్ల సినిమాని. ఇది 9 డిసెంబర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మన క్రౌడ్ ఐమాక్స్ అందరు వచ్చి మేడం అయినా అన్నైనా చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మన ఆర్టిస్ట్లు మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఎంతోమంది ఉంటారు ఆర్టిస్టులు కానీ ఇంత కష్టపడి ఇంత అవుట్పుట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఈ కష్టానికి మొత్తం మన 24 క్రాఫ్ట్స్ అందరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, టెక్నీషియన్స్ అయినా, హీరో హీరోయిన్స్ అయినా, సారీ కంపెనీ అందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి అవుట్పుట్ బాగా వచ్చింది. మనం ఈ సినిమాని అందరం సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా. ఏపీ 04 రామాపురం అంటే టైటిల్ మాత్రం కొత్తగా ఉంది. అసలు అంటే ఇంతకుముందు వచ్చిన టైటిల్కి సింక్ కాకుండా కొంచెం కొత్తగా ఉంది. ఇందాకనే ట్రైలర్ చూసిన అన్న, అందులో మొత్తం ఫ్యాక్షనిజము విలనిజం మొత్తం చాలా హార్డ్ రాక్ ఉంది. కానీ హీరోయిన్ చూస్తే చాలా సెన్సిటివ్గా మరీ ముద్దుగున్నారు అన్న ఫీల్ అవ్వకు, కానీ హీరోయిన్ నిజంగా ముద్దుగా ఉంది. సో ట్రైలర్ మాత్రం లోపల థియేటర్లో దద్దరిల్లిపోయింది. ఫుల్ మాస్ అన్న, అంటే మనం ఇంతకుముందు చూసినాం ఇప్పుడు కాంతార పుష్ప అలాంటివి చాలా రస్టిక్గా ఉన్నాయి. సో అంటే అలాంటి స్టోరీయే మొత్తం కడపలోనే తీశారనా, పెద్ద పెద్ద లొకేషన్స్ కాదు, కడప అంటే కడప బ్యాక్డ్రాప్లో ఉంది. సినిమా మాత్రం చాలా అల్టిమేట్ ఉంది అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న, చాలా బాగా చేశారు మీరు రస్టిక్గా అండ్ చాలా 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 అందంగా ఉన్నారు. సో మూవీ కూడా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. ఏముంది బ్రో చూడండి బ్రో, హీరోయిన్ ఏముంది, హీరో ఏమున్నాడు బ్రో. భయ్యా ఆల్ ద బెస్ట్ భయ్య, నిజంగా నేను ట్రైలర్ చూసా చాలా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ మేడం, మీకు కూడా ఆల్ ద బెస్ట్ మేడం. బ్రో 2 మినిట్స్ ట్రైలర్ ఉంది, ఇదే అసలు ఒక రేంజ్లో ఉంది. ఇంకా మూవీ 2 అవర్స్ వస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక డైరెక్టర్ గారు, డైరెక్టర్ సార్ హేమారెడ్డి ఇర్రగా తీశారు అసలు. ఆ ఊర్లో ఆ గెటప్స్, ఆ బ్లాక్ గెటప్స్ అసలు ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. ఇంకా ఇందులో ఒక మంచి సస్పెన్స్ ఉంది. అండ్ ఒక ఊరి పెద్ద అని అతను లవ్ చేసుకోకూడదు ఇదే అని చెప్పేసి చెప్తారు. ఎందుకు చేసుకోకూడదు భయ్య, ఏజ్లో ఉన్నప్పుడు లవ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు ఎంతమంది? ఎంతకి సినిమాలో లవ్ చేసుకున్నారా అండి? అదే అంటున్నారు, లవ్ చేసుకున్నారా? మొత్తానికి లవ్, ఇంకేమైనా ఉన్నాయండి రొమాన్స్? థియేటర్లో చూడండి, ఉంటుంది కదా, ఉంటుంది అంటే హ్యాపీగా వెళ్తాం. యా మనం సినిమాలో ఫుల్ మీల్ తిందాం. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే నేను ఫుల్గా హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను భయ్య. నాకు ట్రైలర్ అంతా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. భయ్యా నీకైతే డబుల్ ఆల్ ద బెస్ట్ మేడం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.